పెట్రోల్ కాదు, డీజిల్ కాదు, గ్యాస్ కూడా కాదు, టైర్ డీజిల్తో నడుస్తోంది ఓ కారు. ఈ టైర్ డీజిల్ మార్కెట్లోకి రావడానికి టైం పడుతుంది, కానీ రావడం అయితే గ్యారంటీ. ఈ టైర్ డీజిల్ తయారు చేయడానికి కొత్త టైర్లేమీ అవసరం లేదు. ఈ టైర్ డీజిల్ ను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. టైర్ ను కాలిస్తే గంటల తరబడి మంట వస్తుందనేది అందరికీ తెలుసు. మంట ఓకే, కానీ కాలినప్పుడు వచ్చే వాసన భరించలేం. అయితే టైర్లతో డీజిల్ ను తయారు చేసేటప్పుడు అంత వాసన రాదు. పైగా బొగ్గు కన్నా తక్కువ కాలుష్యమే వదులుతుంది. కానీ టైర్లను అదే విధంగా ఉపయోగిస్తే డీజిల్ తయారవదు. దానికో పెద్ద ప్రాసెస్ ఉంది. టైర్ డీజిల్ తయారీకి ఓ పెద్ద ఫ్యాక్టరీనే కావాల్సి ఉంటుంది. వారి మెషిన్లలో ముందుగా టైర్లను వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఎంత చిన్నగా అవుతాయంటే అవి టైర్ ముక్కలని జాగ్రత్తగా చూస్తే తప్ప తెలియదు. ఆ తర్వాత టైర్ ముక్కల్ని మరో మిషన్లో వేస్తే కాసేపట్లోనే ఇలా టైర్ డీజిల్ తయారై బయటకు వస్తుంది. ఒక లారీ టైర్తో 3 లీటర్ల డీజిల్ తయారవుతుంది. ఏడాదికి 26 కోట్ల పాత టైర్లు అందుబాటులో ఉంటాయి కనుక కోట్ల లీటర్ల టైర్ డీజిల్ తయారు చేయొచ్చన్నమాట. ఏళ్ల కొద్ది తయారు చేసినా ముడిసరుకు ప్రాబ్లం ఉండనే ఉండదు. పాత టైర్లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అలా పడేస్తే అవి నేలలోనికి దిగబడుతూ కాలుష్యాన్ని గిఫ్ట్గా ఇస్తాయి. వాటి వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నీళ్లు పాడైపోతాయి. పొరపాటున అంటుకుందో అది తగలబడినప్పుడు వచ్చే వాసన భరించలేం. టైర్లను ఇంధనంగా మారిస్తే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కేవలం ఇంధనమే కాదు, టైర్ డీజిల్ తయారయ్యేటప్పుడు వచ్చే బై ప్రొడక్ట్లు కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రాసెస్ లో వచ్చే కార్బన్ బ్లాక్, బూడిద, డిస్టిల్డ్ వాటర్ కూడా మార్కెట్ లో అమ్ముకోవచ్చు. టెస్టింగ్ పూర్తయి కమర్షియల్ గా కూడా పనికొస్తుందని రుజువైతే గల్ఫ్ దేశాల మీద ఆధారపడకుండా ప్రతి దేశము కూడా సొంతంగా టైర్ డీజిల్ ను తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.